మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, లేదా పరీక్షలు తప్పామనో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఆలోచించకుండా సూసైడ్ చేసుకుంటున్న రోజులు ఇవి. అంతేకాదు, మనుషులు అందరం కూడా మన జీవితంలో ఏదో అనుకోని సంఘటన వస్తే ఇంకా అక్కడితో జీవితం అయిపోయిందని ముందుకు అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే వీటన్నిటికి విభిన్నంగా ఉమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అన్న సామెతని నిజం చేస్తుంది పడాల రూపాదేవి. ఈమె శ్రీకాకుళం జిల్లా జీసగడం మండలం సంతవుట్టి గ్రామానికి చెందినటువంటి మహిళ. అనుకోని సంఘటనతో తన రెండు కాళ్ళను కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా మంచానికే పరిమితం కాకుండా జీవితంలో ముందడుగు ఏ విధంగా వేయాలో ఆలోచించింది. సడన్గా తన జీవితంలో జరిగిన సంఘటనతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తన మీద జాలిని చూపించడం ప్రారంభించారు. అయితే తనకి జాలి పడడం ఇష్టం లేదు. అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంది, అందరితో శభాష్ అనిపించుకోవాలనుకుంది. అందుకే తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పారా బ్యాడ్మింటన్లో రాణించింది. ఏకంగా జాతీయ స్థాయిలో బంగారు పతకాలనే సాధించింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా సిద్ధమవుతుంది. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇంకెంత కాలేసి చూసేయండి. మనతో పాటు రూపాదేవి గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో అండి. హాయ్, బాగున్నారా? సో బీయింగ్ ఏ ఉమెన్ మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా ఉందండి, అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అసలు ఇంత ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చూస్తే ఈ జనరేషన్ అందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. అసలు సడన్గా మీ లైఫ్లో ఏం జరిగింది? నేను కూడా ఇలా యాక్సిడెంట్ అవ్వకముందు అందరిలానే నార్మల్ పర్సన్. నేను చదువుతూ ఉండగా సమ్మర్ హాలిడేస్ కానీ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నాకు ఇలా అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ నుండి పడిపోవడం, దాని తర్వాత నా వెన్నుపాము దెబ్బతినడం, ఆ తర్వాత నా కాళ్ళ రెండు కదలిక మూమెంట్ అలానే సెన్సేషన్ కూడా ఏమి అన్నీ కోల్పోయి ప్రజెంట్ లవర్ బాడీనే వర్క్ చేయదు. దాని తర్వాత సర్జరీ అవ్వడం, డాక్టర్స్ ఇంకా నువ్వు నడవలేవు కంప్లీట్లీ వీల్ చేరికి అని చెప్పడం. డైరెక్ట్గా మీకే చెప్పారు? డైరెక్ట్గా నాకే చెప్పారు ఇంకా నడవవు అని. దాని తర్వాత నేను రీహాబ్ తీసుకోవడం కోసం రీహాబ్ కానీ తమిళనాడు సిఎంసీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ నన్ను ఇండి నువ్వు ఇంకెలానో నడవలేవు బట్ ఇండిపెండెంట్ చేస్తాం నీ ఓన్గా నువ్వు పనులు చేసుకునేటట్టు అని చెప్పి నాకు 3 మంత్స్ ట్రైన్ చేశారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 3 మంత్స్ నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా నా పనులు నేను చేసుకుంటాను, నేను ఇండిపెండెంట్గా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా ఏంటి? నేను 6 ఇయర్స్ ఉండేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. నాకు అక్క సిస్టర్ ఉన్నారు. తను ఇద్దరు ఆడపిల్లలు అవ్వడం వల్ల నాన్న లేరు, అమ్మ ఒక్కరే చూసుకోవడం కష్టం అని చెప్పి నేను చిన్నప్పటి నుండి నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. సో ఇలానే నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. సో అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, లేదా పారా బ్యాడ్మింటన్ మీద ఏమైనా అవగాహన ఉందా? లేదు మ్యామ్, బిఫోర్ నేను ఎప్పుడు నాకు స్పోర్ట్స్ గురించి ఐడియా లేదు, అటు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎప్పుడు స్టడీస్ మీదనే ఇంట్రెస్ట్ ఉండేది, స్టడీస్ లో ముందుకు వెళ్ళాలి మంచి జాబ్ చేయాలనే, కానీ స్పోర్ట్స్ గురించి కూడా నాకు తెలియదు. ఇలా ఇంజురీ అయిన తర్వాత నేను ఒక ట్రైనింగ్ పర్పస్ మీద బెంగళూరు వెళ్ళి నాకు అక్కడ తెలిసింది ఇలా స్పోర్ట్స్ ఉందని, అప్పుడు నేను స్పోర్ట్స్ సైడ్ ఇలా వచ్చాను. ఓకే, సడన్గా అప్పటి వరకు హ్యాపీగా ఉంది మీ లైఫ్లో, సడన్గా ఇన్సిడెంట్ జరిగింది కదా, సో దాంతో చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? సడన్గా భయభర్త అయి ఉండి భయభర్త ఇలా యాక్సిడెంట్ ఇంజురీ ఏమన్నా అయితే అది యాక్సెప్ట్ చేయగలరు ఎవరన్నా? నడిచి నడిచి ఇలా మధ్యలో వచ్చేది కాబట్టి నాకు అది యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. అలాగే చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇలా అయింది అలా అయింది అని వచ్చే జాలిగా మాట్లాడడం ఇవన్నీ వద్దు, నేనంటే ఏంటి వాళ్ళు రూప్ అంటే ఇది అలా మాట్లాడుకోవాలి ఇవన్నీ వద్దు అని చెప్పి ఎక్కడికన్నా ఏదైనా జాబ్ చేయాలనే నేను ఇంటెన్షన్తోనే వెళ్ళాను. దాని తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ కెరీర్ ఇలా స్టార్ట్ చేశాను. ఓకే, సో మీకు ఈ పారా బ్యాడ్మింటన్లో ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, మీరు నేషనల్ వరకు ఎలా వెళ్ళారు? నేను మామూలుగా అయితే ఈ పారా బ్యాడ్మింటన్ ఓపెన్ స్టేట్ అంటే కర్ణాటకలో ఓపెన్ స్టేట్ అంటే ఏ స్టేట్ వాళ్ళైనా ఆడొచ్చు. సో ఫస్ట్ టైం నేను కర్ణాటకలో ఆడాను ఓపెన్ స్టేట్ లెవెల్లో, అక్కడ నాకు సిల్వర్ మెడల్ అయింది. వన్స్ నేను ఆడిన తర్వాత నాకు ఈ గేమ్ నచ్చి, ఈ గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఈ గేమ్ని ఎందుకో ప్రొఫెషనల్ గా తీసుకుందాం, ఈ గేమ్ లో ముందుకు వెళ్దాం అనే నమ్మకంతో నాకు కూడా ఈ గేమ్ ఇంట్రెస్ట్ ఉండి మా కోచ్ కూడా నా గేమ్ చూసి, నేను వితౌట్ ప్రాక్టీస్, అప్పుడు ప్రాక్టీస్ ఏం లేదు, జస్ట్ ఇలా పిలిచారు
యూట్యూబ్ లో చూసి వెళ్ళి ఆడేశాను. ఓకే, థర్డ్ ప్రాక్టీస్ తిని సిల్వర్ మెడల్ అంటే ప్రాక్టీస్ ఇస్తే తిని గేమ్ లో ముందుకు వెళ్ళగలదనే నమ్మకంతో ఇంకా పిలిచి ప్రెసెంట్ మైసూర్ లో ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. రీసెంట్ గా నేషనల్స్, దాని తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ నే రిప్రజెంట్ చేస్తున్నాను. 2 times స్టేట్ లెవెల్ కూడా ఆడాను, గోల్డ్ మెడల్ వచ్చింది. 2 times కూడా గోల్డ్ మెడల్ విన్ అయ్యారు, గోల్డ్ మెడల్ స్టేట్ లెవెల్. స్టేట్ అయిన తర్వాత నెక్స్ట్ నేషనల్స్. నేషనల్స్ కూడా రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లక్నో లో జరిగాయి, March 23rd to 26th. అక్కడ నాకు గోల్డ్ మెడల్ సింగిల్స్ లో వచ్చింది, డబుల్స్ లో సిల్వర్ మెడల్. సో ఎక్కడ పెట్టినా, ఎక్కడ అడుగు పెట్టినా విజయం మీ వెనకే ఉంటుందండి. సో ఓకే, అంటే ఇప్పుడు మీరు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యారు కదా, నేను విన్నది ఏంటి అంటే ఎకనామికల్ గా కూడా ఫ్యామిలీ అంత సపోర్ట్ చేయలేదు, ఇబ్బంది పడుతున్నారు అని. సో ఎలాంటి హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు? ప్రెసెంట్ ఇలా నేషనల్స్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇంటర్నేషనల్స్. సో నెక్స్ట్ ఇంకా నాకు మే మంత్ లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఉంది థాయిలాండ్ లో, ఆ కంట్రీకి వెళ్దామని చెప్పి ఎంట్రీ వేసాను May 9th to 14th. సో ఇలా ఫైనాన్షియల్లీ వెనుకపడి ఉండడం వల్ల ఆలోచిస్తున్నాను, కానీ ఆ టైంకి ఎవరన్నా నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు దొరికితే కనుక వెళ్తాననే ఉద్దేశంతో ఎంట్రీ వేశాను, వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ప్రెజెంట్ ప్రాక్టీస్ కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కోసం చేస్తాను, కంటిన్యూ చేస్తాను. ఓకే, స్కూల్స్ లో ఎప్పుడైనా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారా? స్కూల్ లైఫ్ లో ఉండేటప్పుడు నేను రన్నింగ్ ఆడేదాన్ని, రన్నింగ్ ఆ టైంలో రన్నింగ్ ఇష్టం ఉండేది. అది డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళి ఫస్ట్ వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. రన్నింగ్ లో రానిద్దాం, ఇలా మంచి హైట్ ఉన్నావు, రన్నింగ్ ట్రై చేయి, నీలో నీకు ఫ్యూచర్ ఉంది రన్నింగ్ లో అన్నారు. కానీ నేను అది స్కూల్ లైఫ్ తో వదిలేసాను, దాని తర్వాత ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద. ఓకే, ఇంకా స్కూల్ లైఫ్ లో అయితే ఇంకా. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా అండి? ఇలా జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి 3 lakhs ఇస్తారు. సో రీసెంట్ గా నేను SAP కి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది మెయిన్ ఆఫీస్ విజయవాడలో ఉంది, వెళ్ళి మీట్ అయ్యాను, హెల్ప్ చేస్తాము అని చెప్పి. ఓకే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ ఇంటర్నేషనల్స్ చాలా ఆడాలి, ఇంటర్నేషనల్స్ ఆడి మెడల్స్ సాధించాలి. ఓకే, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన దేశానికి పేరు తేవాలి అనుకుంటున్నాను, పేరు తీసుకురావాలి, ఎన్నో మెడల్స్ సాధించాలి. ఓకే, సో ఇప్పుడు ఉండేటటువంటి యువతకి మీ తరపున మీరు ఏం మెసేజ్ చెప్పాలి అనుకుంటున్నారు? ప్రెజెంట్ ఉండే యువతకి మెసేజ్ అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు పలానా సాధించాలి, ఇలా వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉండడం వల్ల, లేదంటే వాళ్ళు నేను ఇది చేయలేనేమో ఆ విధంగా భయపడి ఆగిపోవడం, అలా చాలా మంది నేను చూశాను, విన్నాను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఏమనుకుంటున్నారో అది సాధించడానికి వాళ్ళు ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళి వాళ్ళు అనుకుంటున్న సాధించాలని అనుకుంటున్నారు. మీరు ఇలా అచీవ్ చేయాలి అనుకునేటప్పుడు అరే నీకు అవ్వదు, నీకు చేత కాదు, ఎందుకు అని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు, ఇలాంటివి అంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసేవాళ్ళే ఎక్కువ. నేను ఒక సైడ్ డిగ్రీ కూడా చేస్తున్నాను కదా, డిగ్రీ ప్లస్ స్పోర్ట్స్ ఈ రెండు నువ్వు బ్యాలెన్స్ చేయలేవు, అయితే స్టడీస్ పరంగా వెళ్ళు లేదంటే స్పోర్ట్స్ పరంగా వెళ్ళు, నెక్స్ట్ నువ్వు ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నావు కదా నెక్స్ట్ జాబ్ కూడా చేయాలి, మూడు అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తావు, వద్దు అని చెప్పి నాకు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, లేదు నేను చేయగలను అని చెప్పి ఎవరైనా ఎంత డిస్కరేజ్ చేసినా నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి మీరు అంటే స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా అదర్ దీనికి వెళ్ళేటప్పుడు కానీ మీకు సహాయంగా ఎవరు వస్తున్నారు, మదర్ కానీ అట్లా? మదర్ వస్తుంటారు, మామయ్య ఉన్నారు, మామయ్య వస్తుంటారు, తాతయ్య, బాబాయ్, అందరూ అందరూ మీ ఫ్యామిలీ మొత్తం మీకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మీరు దీని పరంగా ఎవరి నుంచి అయినా సహాయం కోరుకుంటున్నారా, ఒకవేళ ఏ విధమైన హెల్ప్ కావాలి అని? అంతే మ్యామ్, ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్స్ అంటే మన ఇండియాలో అవుతాయి కాబట్టి అది మేనేజ్ చేసుకోవడం అవుతుంది, కానీ ఇంటర్నేషనల్స్ అంటే వేరే కంట్రీ వెళ్ళాలి కదా, సో వేరే కంట్రీ అంటే మినిమం 3 lakhs ఖర్చు అవుతుంది. సో నాకు ఎవరైనా సహాయం చేసి నన్ను ముందుకు నడిపిస్తే కనుక నేను ఇలా ఇంటర్నేషనల్స్ ఆడి మెడల్స్ సాధించాలి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రూపాదేవి గారు, తప్పకుండా మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు, అలాగే మీకు తప్పకుండా అందరూ హెల్ప్ చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం రూపాదేవి వాళ్ళ తాతగారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. తాతగారు నమస్తే. సార్, మీ మనవరాలు జీవితంలో ఇంత జరిగిన తర్వాత కూడా ఎంత ఉన్నత స్థానాలకు ఎదుగుతూ ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పాప పర్యాద గడవలు చిన్నప్పటి నుంచి చదివింది, దృష్టి బాగానే ఉండేది, చదువులు కూడా మార్కు తెచ్చుకుంది, అలాగే దైవవశాత్తు ఇది ప్రమాదం జరగడం వల్ల మేము చాలా బాధపడ్డాం. అంటే పిల్లలు నిరుత్సాహం కనబడలేదు, ఏదో సాధిద్దాం పట్టుదల, అయితే పట్టుదలతో మనం ప్రోత్సహిద్దాం, నిరుత్సాహపరచుద్దని చెప్పేసి మా కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లలకి ఎంకరేజ్ చేసింది తప్ప ఎందుకమ్మ ఏంటి మనం అని ఇప్పుడు బాధార్చలేదు.
పాప ఇష్ట ప్రకారం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ పంపించడం చేయడం అది జరిగేది. ఇదే ఈనాడు భగవంతుడు ఆటల్లో ఆటలు కొంచెం గోల్డ్ మెడల్ రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇంకా పాప ముందు ముందు భవిష్యత్తులో ఇంకా పేరు తెచ్చుకోండి మేము ఆశిస్తున్నాం. తాత గారు చిన్నప్పటి నుంచి రూపదేవి ఎలా ఉండేది, యాక్టివ్గా ఉండేదా? యాక్టివ్గా ఉండేదమ్మా. మాకు ఇద్దరు మనవరాలు, పెద్ద అబ్బాయి తన పిల్లలు ఇద్దరు. పెద్ద అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసాం, పెళ్లి చేసాం. పిల్లకి 6 మాసాల టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా సౌరస్థులు అలాగే పెంచి బాగు చేశాం. చదువుని దృష్టి ఉంది కాబట్టి చదువును మానిపించొద్దని ఒక మనసులో ఉండేది. అయినా ఆర్థిక ఇబ్బందుల వల్ల మన హై స్కూల్ అయిపోయిన తర్వాత 10th అయిపోతే ఆపేయాలి అనుకున్నాం. కానీ టీచర్సే ఒప్పలేదు. పిల్లలకి చాలా తెలియని పిల్ల, పిల్లని మీరు చదువు ఆపేయకండి, బ్రేక్ చేయకండి, మా ఆర్థిక సహాయం మేము చేస్తాం, పిల్లలు చదివించండి అనే దృష్టితో వెహికల్ లేకపోతే సైకిల్ కొనిచ్చి టీచర్స్ పొందూరు కాలేజీలో చేర్పించారు. అప్పటి నుంచి పిల్ల శ్రద్ధగా చదువుకుంటుంది. సరేలే అంత వేగాలు ప్రాధాన్యపడితే వాళ్ళ పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపినప్పుడు మనం వెనకం చేయకూడదు. భగవంతుడు ఏ విధంగా చూస్తే ఆ విధంగా చూస్తాడు. ఏ కూలోని ఆలోచేసి పిల్లని మనం చదివేద్దాం అనే దృష్టితో ఆ పిల్లని ఇంతవరకు అలా లాగించుకొచ్చాం. అది అంటే ఇప్పుడు రూపాదేవి అటు చదువులోను ఇటు స్పోర్ట్స్లోను రెండిటిలో రాణిస్తుంది కదా, తనని ఎలా చూడాలి ఫ్యూచర్లో అనుకుంటున్నారు? మాకు ఎంతో అభిమానంగా ఉందమ్మా పిల్లల మీద దృష్టి. మాకు ఇంత గౌరవం తెచ్చిందంటే మాకు గర్వకారణం కదా. అవును, వాళ్ళ పిల్లలంటే మాకు పేరే. ఇప్పుడు రూపాదేవి ఇంటర్నేషనల్కి ఆడాలి అనుకుంటుంది, సో మీకైతే ఆర్థికంగా సహాయం కావాలి కాబట్టి ఏ విధమైనటువంటి సహాయం కావాలి? ఏ విధమైన సహాయం మేము అడగడం మా ధర్మం, అటుపై పాప దృష్టి. ప్రభుత్వం వారు ఏమైనా అందించినా ఆ మనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకుంటుంది మేము ఆశిస్తున్నాం. మా మీ పేరు? నా పేరు కుమారి అండి. మీరు రూపాదేవికి ఏమవుతారు? మేనత్న అవుతానండి. మేనత్త. సో రూపాదేవి మీ అందరితో ఎలా ఉండేది? మా అందరితో సరదాగా చిన్నప్పటి కంటే క్లోజ్గా సరదాగా ఉండేది. చదువులో మాత్రం బాగా చదివేది, ఫస్ట్ వచ్చేది. 10th మాస్టర్ ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంది. దానికి మేము అందరూ సంతోషించాం. మా కుటుంబం ఎవరు చదువుకోకపోయినా బాగా చదువుకుంది, పేరు తీస్తారు మాకు అనుకున్నాం. సడన్ గా ఇలా జరిగింది చెప్పి అందరం కొంచెం బాధపడ్డామండి. పిల్ల బాగా చదువుకుని పాప కదా ఇలా పడిపోయిందని అందరికి బాధ అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆటల్లోనూ ఇంకొక గెలిచిందో అప్పుడు ఇంకా మాకు ఆనందంగా ఉంది. తప్పకుండా తను అనుకున్నది సాధించాలని మేము కోరుకుంటున్నాం. అందరు సాయం చేస్తే ఆవిడ పైకి వెళ్ళి సాధించుకొస్తారు ఇంకాను. అది మాకు కోరిక. చూసారు కదా రూపాదేవి యొక్క స్టోరీ. ఆమెను చూసి మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారని అనుకుంటున్నాను. అయితే తను నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఆడాలి అంటే ఆర్థికంగా మాత్రం తనకి సహాయం కావాలి. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కింద ఆమె ఫోన్పే నెంబర్, అకౌంట్ నెంబర్ నేను యాడ్ చేస్తున్నాను. తప్పకుండా ఆమెకి సాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇలాంటి వాళ్ళకి సాయం చేయడం ద్వారా ఇంకెంతో మందికి వీళ్ళు స్ఫూర్తిగా నిలుస్తారు, ఇంకెంతో మంది ఆశయాలకి ఆశలకి ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ నాసింతో సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.